2 కోట్ల మంది పర్యాటకులు వస్తున్నటువంటి కాశ్మీరం ఇలాగే సాగితే గనక రాబోయే రోజుల్లో 10 కోట్లు అవుతారు, 15 కోట్లు అవుతారు ఆ స్థాయికి వెళ్తుంది. రెండో పక్కన ప్రపంచంలోనే సుందరమైన ప్రదేశం ప్యారిస్ని కూడా తలదన్నేటటువంటి అందమైనటువంటి ప్రదేశం కాబట్టి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అదే జరిగితే ప్రపంచానికి సంబంధించిన సంస్థలు అక్కడికి వస్తాయి, దాంతోపాటుగా అది భారీగా డెవలప్ జరిగితే ఇక భవిష్యత్తులో దాని గురించి చెప్పుకోవడానికి పాకిస్తాన్కి ఏమీ ఉండదు. ఎలాగైనా అల్లకల్లోలం చేయాలి, అలా అల్లకల్లోలం చేయాలంటే తీవ్రవాదుల హవా నడవాలి, తీవ్రవాదుల హవా నడవాలంటే అల్లకల్లోలానికి సంబంధించినటువంటి ఆయుధాలు అవి అందజేయాలి. ఇలా జరిగితే కనుక తాము ఇంతకాలం పడ్డ కష్టం పోతుందన్నటువంటిది అధికార పక్షపు ఫీలింగ్, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఫీలింగ్. వాళ్ళు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు, ఎన్ఐఏకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇలా ముగ్గురు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పట్టుకుంటా ఉన్నారు. అయినా ఎక్కడో చోట ఇన్సిడెంట్ మళ్ళీ అయినా వీళ్ళు వెంటనే పట్టుకుంటున్నారు. తాజాగా ఒక కీలకమైనటువంటిది 5గురి అరెస్ట్ జరిగింది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు సంబంధించి. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కి చెందిన 5గురు ఉగ్రవాదులు సహచరులని భద్రతా బలగాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం జమ్మూ కాశ్మీర్లోని క్రాల్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారని, ఆ ప్రదేశంలో హిజ్బుల్ ముజాహిదీన్ హెచ్ఎం ఉగ్రవాద కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి కుప్వారా జిల్లా పోలీసులకి, ఇండియన్ ఆర్మీకి విశ్వసనీయ సమాచారం ఉంది. వీళ్ళంతా ఉగ్రవాదులకు ఆశ్రయాలు కల్పించడంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అట్లాగే ఇతర అవసరమైన లాజిస్టిక్లను కూడా అందజేస్తున్నారని తెలిసింది. ఈ సమాచారం ఆధారంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇండియన్ ఆర్మీ జాయింట్ టీమ్గా ఏర్పడి 3గురిని ముందు పట్టుకున్నది, 3గురు తీవ్రవాద సహచరులను పట్టుకున్నారు. వాళ్ళని క్రల్పోరాలోని తాడ్బసన్ ప్రాంతానికి చెందినటువంటి అబ్దుల్ రౌఫ్, మాలిక్ అల్తాఫ్, అహ్మద్ పేర్లుగా గుర్తించారు. మరొకళ్ళు క్రాల్పోరా ప్రాంతానికి చెందిన రియాజ్ అహ్మద్ లోన్ అని పేర్కొన్నారు. వీళ్ళకి సహకరిస్తున్నటువంటి మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే రాబోయేటువంటి రోజులలో భారీ విధ్వంసానికి పాల్పడాలన్నటువంటిది. అది ఏంటి, రిపబ్లిక్ డే నాటికి అల్లకల్లోలం సృష్టించాలన్నది వీళ్ళ ప్రయత్నం. AK-56లు వచ్చేసిన వీళ్ళ చేతికి, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వాళ్ళు వదిలిపోయినటువంటి AK-56లు, IEDలు, గ్రెనేడ్లు వీళ్ళ దగ్గర దొరికినటువంటిది. ఇట్లాంటి ఇంకెన్ని కుట్రలు ఉన్నాయనే ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు, ఆర్మీ.